అనేక సందర్భాల్లో దళితుల సమస్య ఈ దేశ రాజకీయ ఎజెండాలో ప్రధానంగా ముందుకొస్తూ ఉంటుంది. ఈ మధ్య కుల వివక్షతలు, పరువు నష్టం, పరువు తక్కువ, హత్యలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ సామాజిక న్యాయము, ఈ ఒడిదుడుకులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా హత్రాస్, ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఆ అమ్మాయి మీద జరిగిన ఘోరమైన అత్యాచారం, దాన్ని మాఫీ చేసే ప్రయత్నం, ఆ కుటుంబం పట్ల అనాగరిక అమానుష ప్రవర్తన, ఇవన్నీ కూడా దేశాన్ని కలచివేసాయి. చివరకు ప్రభుత్వం దిగొచ్చి అధికారులను బదిలీ చేయటము, మీడియాను, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకలను అనుమతించడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి చెప్పిన కథ వింటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. దళిత అజెండా ఒకసారిగా రంగం మీదకి వచ్చింది అనేది అయితే స్పష్టమవుతుంది. అంతకుముందే ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు జరుగుతున్నాయనే చర్చ ఒకటి అనేక విధాలుగా కొత్త మరో విధంగా అది వచ్చి కూర్చుంది. గతంలో కూడా ప్రభుత్వాలు మారినప్పుడు, పార్టీలు మారినప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఈజీ టార్గెట్స్గా ఉండే దళితుల మీద దాడులు జరగటం అన్నది పరిపాటి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిరికుప్పంలో దళితుల దహనకాండ వాళ్ళ మీద చేస్తే ఆయన మొదటి పర్యటన అక్కడికి వెళ్ళారు, ఈ సందర్శన. ఆ తర్వాత చుండూరు, కారంచేరు లాంటి ఘటనలు, ఇతర రాష్ట్రాల్లో ఘటనలు. ఇప్పుడు మరొకసారి హత్రాస్ తర్వాత, ఆ మరుసటి రోజు కూడా ఇంకో అమ్మాయి జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అంశాలు ప్రధానంగా వచ్చాయి. మరి దీనికి అన్ని రాష్ట్రాల పాలకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అణగారిన వర్గాల యొక్క భద్రత, సామాజిక న్యాయం, వివక్ష మీద కఠిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా తీసుకున్నారు. ఆమె ఒకటేమో హత్రాస్కు రాహుల్ గాంధీ, తర్వాత వాళ్ళ ఎంపీనే వెళ్ళాడు, అతన్ని కూడా ఆపారు. ఆ తర్వాత వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆమె నేను దళితులతో ఉంటాను, దళితుల రక్షణ కోసమే ఉంటానని చెప్పి కలకత్తా వీధుల్లో పెద్ద ప్రదర్శన, అంటే కలకత్తాలో ఇలాంటి ఆరోపణలు లేవు, కానీ ఆమె 29% దాకా ఎస్సీ ఎస్టీలు బెంగాల్ ఓటర్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫు నిలబడే వ్యక్తిగానే ఆమె వాళ్ళని ఆకర్షించడం చాలా కీలకం అని రంగంలోకి వచ్చినట్టుగా ఇక్కడ చాలా స్పష్టమవుతుంది. తెలంగాణలో కూడా మరొకసారి ఆ అంశాలు ముందుకు వస్తున్నాయి. ఈ మధ్య ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఆ విషయం కూడా పార్లమెంట్ ముందుకు వచ్చింది. బీహార్ ఎన్నికల్లో బీసీలు, దళితులు వీళ్ళ కలయిక, ఇదైతే ఒక ప్రధాన అంశంగా వస్తుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా మరొకసారి భారత రాజకీయాల్లో ఈ దళితులు, దళితులకు న్యాయం, దళితుల మీద దాడుల నిలిపివేత అన్న అంశం రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది.